తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓల అధ్యక్షునిగా మరి ఆయనను కలిసే మొదటి దశలోనే ఎందుకంటే నేను మేము ఇప్పటికే ఆయనను మరి అయ్యి మా ఎలక్షన్ అయ్యి నాలుగే రోజులు అయింది కాబట్టి మరి ఆయనను కలుద్దాం తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటాం కలుస్తాం కలిస్తే ప్రధానంగా మూడు అంశాలు మాత్రం అందులో మేము చేర్చడం జరుగుతుంది ఒకటి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది రా నుంచి రావాల్సిన పీఆర్సీని మాత్రం తప్పకుండా రాష్ట్ర ఉద్యోగులకు మంజూరు చేయిస్తాం అలాగే మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ డిఏలను కూడా విడుదల చేపిస్తాం మరి ఇలా ఈహెచ్ఎస్ అనేది చాలా గంభీరంగా ఉన్నది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇలా జర్నలిస్టులకు ఉద్యోగులకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈహెచ్ఎస్ స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నది ఆ ఈహెచ్ స్కీము ఎలా కార్పొరేట్ హాస్పిటల్లా అంతంత మాత్రంగానే అమలవుతూ ఉన్నది మేము గౌరవ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి మరి అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారికి మేము ఇప్పటికే రిక్వెస్ట్ చేసినాం ఏంటంటే మా నుంచి కొంత కాంట్రిబ్యూషన్ తీసుకోండి మేము నాలుగు వందల ఐదు వందల వెయ్యి రూపాయల మీరు ఒక నిర్ నిర్ణయించండి ఆ నిర్ణయం ప్రకారం మీరు ఎంత కాంట్రిబ్యూషన్ అడిగితే అంత ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గడిచిడ్ అధికారులు ఎన్జిఓలు నాలుగో తరగతి ఉద్యోగులు పెన్షనర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారికి మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ ఇస్తే ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో పోయి మేము ఇలా పోయి మేము కాలర్ ఎగిరేసుకొని ఇలా మేము కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము మాకు ఎందుకు ట్రీట్మెంట్ ఇయ్యారని చెప్పి ఇలా అడిగే పరిస్థితి ఉంటుంది మరి ఇలా ఈహెచ్ఎస్లో సరైన సౌకర్యాలు లేక ఉద్యోగులు కొద్ది ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం సార్ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఉంటుంది మాకు రియంబర్స్మెంట్ స్కీమ్ని కూడా అట్లనే కొనసాగించండి పొడిగించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్జిఓల సంఘాన్ని తెలంగాణ చేసి కోరికను మన్నించి మా రిక్వెస్ట్ ఏదైతే చేసినామో దానికి ఇలా ఈహెచ్ఎస్ తో పాటుగా ఇలా రియంబర్స్మెంట్ స్కీమును కూడా పొడిగిస్తూ వస్తూ ఉన్నది మరి అదేగాక ఎవరైనా దీర్ఘకాలికంగా వ్యాధులకు మరి పోయి ఒక ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటే మేము ఏదైనా స్పెషల్ రిప్రజెంటేషన్ ఇస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వము సీఎం సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయం తీసుకొని మరి ఎలా మా ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటుంది తెలంగాణ కోసం ఎంతో వీరచితమైన పోరాటం చేసినాం ఇలా ప్రభుత్వంతో కొట్లాడితే పనులు కావు ప్రభుత్వంతో సౌక్యతంగా ఉంటూ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఇలా ఉద్యోగులు నష్టం జరగకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి అధికారులను ఒప్పించి ఇలా ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను అన్ని సదుపాయాలను అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు ఇలా ఇళ్ల స్థలాలను కూడా మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని అడిగినాం తప్పకుండా మీరు ఎక్కడైతే రా జిల్లాలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకొని మాకు నివేదిక పంపడని ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది మాకు చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు ఎలా నిష్ణాతులైన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఏ సంబంధమైన ఒక వాట్సాప్ కాల్ పెడితే మాకు ఎంబడే రెస్పాండ్ అయ్యి ఇలా ప్రభుత్వానికి ఇలా ఉద్యోగులకు వారాధిగా చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు నిజంగా సోమేష్ కుమార్ గారికి చేతులెత్తి ఎలా నమస్కరిస్తూ ఉన్నాం అన్ని సమస్యలు పరిష్కారం చేసినట్లు ముందుండి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు కాన్ఫిడెంట్ లెవెల్ బాగుంది కేసీఆర్ మీద తర్వాత సిఎస్ మీద ప్రభుత్వం మీద మీకు బాగా నమ్మకం ఉంది మరి మీ పదవీ కాలంలో ఇప్పుడు మీరు చెప్పిన హామీలన్నీ అంటే మీరు పెట్టిన ప్రపోజల్స్ మొత్తం నెరవేరే అవకాశం ఉందంటారా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా నమ్మకం ఉండాలి మంచికి మనిషి ఎప్పుడైనా పాజిటివ్ దూరం నిలబాలి కాదు అంటే అది ఎప్పటికి కాదు అయితే నేను చేపించగలుగుతా పొయ్యి పొయ్యి కలిసి మాట్లాడగలుగుతా అని ఒకసారి పోతే కాకుండా వచ్చు రెండుసార్లు పోతే కాకుండా వచ్చు మూడోసారి మాత్రం కాదనే పరిస్థితి ఎవరికి ఉండదు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి అయ్యో నా ఉద్యోగులకి ఏమి చేయలేను కదా అని చెప్పి ఆయనకు ఉన్నది మనసులో ఉన్నది కానీ ఆయన ఒక ఐదు నిమిషాలు కలిస్తే మాసం అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆయనకు తెలుసు వాళ్ళు వచ్చిందంటే నేను ఊరుకోను వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి చేసే ముందే వాళ్ళని పిలిపించుకొని సమస్యల పరిష్కారం చేద్దామని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు నిజంగా ఎక్కడ మాకు ఎక్కడ డిస్ప్యూట్ లేదు మంచి రాపోటు ఇలా ప్రభుత్వానికి ఉన్నది మా మంత్రులకు ఉన్నది మా గౌరవ ఎమ్మెల్యేలకు ఉన్నది మేము ఇలా ప్రతిపక్ష పార్టీలను కూడా మేము ఎక్కడ ఎవరిని ఎక్కించేత్తు మాట అనలేదు ఎందుకంటే మా కోసం మా గురించి కూడా ఇలా ప్రతిపక్ష పార్టీలు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నది మా ఉద్యోగులకు రావాల్సిన మా సదుపాయాలు కల్పించాను అని చెప్పి ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా అడుగుతూ ఉన్నాయి వారి కూడా నేను నమస్కరించి చేతుల నమస్కరించి చెప్తా ఉన్నాను నిజానికి మీరు ప్రభుత్వానికి ఉద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కూడా ఉన్నా అందరూ అన్ని వర్గాలు అడుగుతా ఉన్నాయి ఉద్యోగుల గురించి తప్పకుండా చెయ్యాలని చెప్పి ఎప్పుడో ఒకసారి సంకల్పానికి వస్తుంది ఆ కోరిక మా కోరిక త్వరలోనే ఆ ఈ విజయదశమి లేపట ఎందుకంటే ఆ విజయదశమికి తెలంగాణ ఎన్జిఓల సంఘానికి అన్ని విజయాలు చేకూరుతాయని చెప్పి ప్రగాఢ విశ్వా విశ్వాసంతో ఇలా తెలంగాణ ఎన్జిఓల రాష్ట్ర పదకొండవ అధ్యక్షునిగా మాత్రం నేను ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే గ్రేట్ సార్ మరి అంటే మీకన్నా ముందు పండించిన కారణం రెడ్డి గారు కూడా ఇదే ప్రపోజల్స్ అక్కడ పెంచారు గవర్నమెంట్ వద్ద కానీ ఒక్క డిమాండ్ కూడా నెరవేరకుండా రిటైర్ అయిపోయారు కానీ మీ ఆధ్వర్యంలో మరి ఆ డిమాండ్ నెరవేరే అవకాశం ఉందా లేదనకే అడిగాను ఇప్పుడు ఎవరైనా అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంట రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్స్ పెట్టడమే వట్టుకే మన బాధ్యత ఆ డిమాండ్ను సాధించుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి మనం పద్దెనిమిది డిమాండ్ పెట్టాం ఆల్రెడీ ఒక తొమ్మిది డిమాండ్లు అయిపోయినాయి ఇంకో తొమ్మిది డిమాండ్లు ఉన్నాయి ఆ తొమ్మిది డిమాండ్లు కూడా మెల్ల కాలక్రమేనా పరిష్కారం అవుతాయి ఇక ఇలా నేను లెటర్ ఇచ్చిన రేపే ప్రొసీడింగ్ వెళ్ళాలంటే కాదు ఇలా మనం కూడా ఏదైనా ఉద్యోగి దగ్గరికి ఏదన్నా ఎవరైనా వస్తే ఇలాంటి రెండు రోజులైనా అయినాక సిటిజన్ చార్టర్ ఉంటుంది ఏ పనికి ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మేము రాసి పెడతాం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి ఉన్న అధికారాలను బట్టి ఉద్యోగులకు ఎప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎందుకంటే అక్కడ ప్రజలకు చేయాలి రైతులకు చేయాలి మరి ఇలా నిరుద్యోగులకు చేయాలి మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలి మనకు ఉన్న ఆదాయం ఎంత మరి వ్యయం ఎంత వాటిని అన్నింటిని చూసుకొని ఇవ్వాలి తప్పితే మరి ఇలా మేము ఇలా పెట్టినాము ఇలా నిన్న పెట్టినం ఇలా కాలేదు ఇక రేపు పొద్దున లంచర్ ధర్నా చేస్తాం ఇక జిందాబాద్ అంట ముర్దాబాద్ అంటే ఏమంటే అది రెండు రోజులే ఉంటుంది జిందాబాదు ముర్దాబాద్ రెండు రోజులు ఉంటుంది కానీ యావత్ ఉద్యోగులకు నష్టం జరుగుతుంది అది కాకుండా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చాలా కాలమైంది ఆలస్యమైంది పరిష్కరించండి అని చెప్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఏము అనన్నాడు ఏం చేయాలో ఎట్లా చేయాలో అందరం కూర్చుంటాం మాట్లాడతాం కానీ ఇష్టము అన్నప్పుడు కొద్దిగా ఆగండి అని ఇలా ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి మనం ఆగండి అన్నప్పుడు మనం వెళ్ళాడితే ఉరుకులాడితే పనులు కావు ఆగమన్నప్పుడు కొద్దిగా ఆగాలే సమయం పాటించాలే ఉద్యోగులకు నష్టం జరగకుండా ఇలా ప్రభుత్వానికి ఉద్యోగులకు వారాధిగా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా తెలంగాణ ఉద్యోగుల సంఘం తెలంగాణ ఎన్జిఓల సంఘం ముందరికి పోతూ ఉన్నది కాబట్టి వారితో పాటు ఇలా అన్ని సంఘాలను ఉద్యోగ సంఘాలను మనం ఏకం చేస్తాం అందరితోటి జేఏసీ ఏర్పాటు చేసి మళ్ళీ ఇలా సమస్యల మీద మనకు సమస్యలు ఉన్నాయి మనం అందరం ఏకమైదాం గౌరవ ముఖ్యమంత్రి గారు నొప్పిద్దాం మళ్ళీ ఇలా చెట్టుకోటి పుట్టకోటి అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు విడిపోయినాయి ఇలా విడిపోతే పడిపోతామనే సామెతను మనం గుర్తుపెట్టుకోవాలి విడిపోకుండా అందరం ఒక్కటి ఉండాలి యూనిటీ స్ట్రెంత్ అని తెలంగాణ ఎన్జిఓల సంఘం లోగో ఉన్నది ఆ లోగో ప్రకారమే మనం నడుద్దాం అని చెప్పి కూడా అందరి తెలంగాణ ఎన్జిఓల సంఘ భాగస్వామ్య సంఘాలకు ఉపాధ్యాయ సంఘాల గిడ మేము రిక్వెస్ట్ చేస్తాం మా లెటరెడ్ మీద వారికి పంపి ఒక సమావేశాన్ని కూడా ఈ తెలంగాణ ఎన్జిఓల సంఘాలలోనే ఏర్పాటు చేసుకొని అందరి ఉద్యోగుల సమస్యలకు ఉద్యోగులు వేరు కాదు గచ్చితాధికారులు వేరు కాదు ఉపాధ్యాయులు వేరు కాదు నాలుగో తరగతి ఉద్యోగులకు వేరు కాదు ఇలా ఆర్టీసీ వేరు కాదు ఎలక్ట్రిసిటీ వేరు కాదు వీళ్ళందరూ మనం వేతనజీవులం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మనము ఇలా పని చేస్తేనే మనకు జీతం వస్తుంది అంటే మనం పని చేసే క్రమంలో ఇలా ప్రజలను మెప్పించాలి ప్రభుత్వాన్ని మెప్పించాలి ఉద్యోగులను మెప్పించాలి మనకు మనం కూడా మెప్పు పొందే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను ఉద్యోగులందరికీ నేను ఇలా పిలుపునిస్తా ఉన్నాను తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అయితే కావాలని ఎప్పుడు లేదు గతంలో చూసినాం మనం ఆరు డిఎల్ పెండింగ్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చూస్తే ఎనిమిది డిఎల్ పెండింగ్ ఉన్నాయి వేరే రాష్ట్రాలలో నిజంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం చాలా అఖిల భారత స్థాయిలో ఎన్నో సమావేశాలు పోతుంది అన్ని రాష్ట్రాలు మాట్లాడుతుంటే చాలా బేసిక్గా ఇలా తెలంగాణ ఎన్జిఓలకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చినంటే గంత ఫిట్మెంట్ ఇచ్చిరా మీకు ఎట్లు ఇచ్చిందా అని ఎలా ముక్కు మీద వేలేసుకున్నాయి అదే తరహాలో ఇప్పుడు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెరుగైన పీఆర్సీని ఎలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పించే దిశగా తెలంగాణ ఎన్జిఓల సంఘం అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మా పీఆర్సీ అని కోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు మళ్ళీ టీఎన్జిఓ తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్ద మీరు ఏమైనా డెడ్లైన్ పెట్టారా ఈ టైం కల్లా ఈ సమస్యల పరిష్కారం కావాలని అట్లా ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే తప్పకుండా ప్రభుత్వాన్ని మేము అడుగుతాం ప్రభుత్వము డెడ్ లైన్ పెట్టితే పనులు కావు డెడ్ లైన్ అంటే ఏంది ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తే నోటీస్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపల ప్రభుత్వం పరిష్కరించలేదనుకో అప్పుడు మేమేం చేయాలి ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పాలి మనం ఇచ్చిన మీ డెడ్ లైన్ ప్రభుత్వం పరిష్కరిస్తలేదు మరి ఏం చేద్దామన్నప్పుడు రకరకాల మనుషులు రకరకాల యూనియన్లు రకరకాల ఉద్యోగులు రకరకాలుగా మాట్లాడుతారు మళ్ళీ ఉద్యమం చేయాలి మీరు అప్పుడు మనం డెడ్ లైన్ కాకుండా ఉద్యమం చేయాల్సి వస్తే ఎప్పుడు తెలంగాణ ఎన్జిఓల సంఘం ఉద్యమాలకు వెనక పోదు ఉద్యమాలకు పెట్టిందే పేరు తెలంగాణ ఎన్జిఓల సంఘం ఏనాడు జంకలేదు ఏనాడు బెనకలేదు లేదు ఏనాడు వనకలేదు ఇలా ఉద్యమాలు కొత్త కాదు ఇలా ఉద్యోగులకు అందరికీ నడిపించింది తప్పకుండా సరూర్ నగర్ సభ మీరు చూసిండ్రు ఒక్క పిలుపుని తెలంగాణ ఎన్జిఓల సంఘం ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది ఉద్యోగులు ఇలా సరూర్ నగర్ సభలకు వచ్చిరు సరూర్ నగర్ సభ మేము ఏదో పెట్టి ప్రభుత్వాన్ని భయపెట్టాలని కాదు ఇలా మా ప్రభుత్వం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఇలా గ్యాప్ ఏర్పడద్దు మీరు వేరు కాదు మేము వేరు కావద్దు మనం ఇద్దరము ఒకటే అనే ఒక సంకేతాన్ని ప్రభుత్వానికి పంపాలని చెప్పి ఆ రోజు మళ్ళీ ఇలా మంత్రిగా ఉన్న మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆబ్కారి శాఖ మంత్రి గారు వచ్చారు ఆయన మాట్లాడిరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం ఇప్పటికి ఏదైనా సమస్య ఉంటే ఆయన చెప్తాం మేము సార్ మా మాకు ఈ సమస్య ఉన్నది ఎట్లా చేద్దామని అంటే ముఖ్యమంత్రితో మాట్లాడదామంటాడు అధికారులకు ఫోన్ చేస్తాడు ఎలా మరి అట్లాంటి మంత్రులు మా దగ్గర మా ఉద్యోగ సంఘాలలో పనిచేసి ఎలా మంత్రులుగా ఉన్నారు మరి ఈటల రాజేందర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నాడు వాళ్ళని కూడా ఆయన పాపం దయగల మహారాజు ముఖ్యమంత్రి గారు ఆయనను మీరు ఏమనకండి ఆయన ఇచ్చేది తప్పకుండా ఇస్తాడని చెప్పి మాకు ఈరోజే ఉదయం చెప్పడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి మేము ఎలా లౌక్యంగా ఉద్యోగులకు నష్టం జరగకుండా

a toxic free food grain product to combat virus.